శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం దీనబంధుపురం గ్రామ పంచాయతీ నివాసి వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్గా జీవన ఉపాధి సాగిస్తున్న మోహన్రావు ఇటీవలే డెంగ్యూ పాజిటివ్, లివర్ ఇన్ఫెక్షన్, జాండిస్, ప్లేట్లెట్స్ పూర్తి స్థాయిలో తగ్గడం మొదలగు ఆరోగ్య సమస్యల వల్ల కిమ్స్లో 10 రోజులుగా ఉన్నారని తెలిసిన వెంటనే ఒక పేదవాడికి పేదవాడే అండగా ఉంటాడని నినాదంతో ముందుకు వెళ్తున్న ఉద్దానం సేవా సమితి తక్షణమే స్పందించి మోహన్ రావుకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దానం సేవా సమితి సభ్యులు వసంత్, శరత్, చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి పరిస్థితులు ఆరోగ్యం ఎంత ముఖ్యమనేది ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు బట్టి నేడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి మోహన్ రావు గారికి కిడ్నీల ప్రాబ్లం వస్తే పేపర్లో వేయడం జరిగింది. అలాగే కొన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. అటువంటి సమాచారాన్ని మా ఉద్దాన సేవా సంస్థకు అందిన వెంటనే స్పందించి ఒక పేదవాడికి ఒక పేదవాడే అండగా ఉంటాడనే ఆశయంతో ఈ సంస్థ నెలకొల్పడం జరిగింది. అందుచేత మాకు తోచిన సహాయంతో మేము మోహన్ రావు గారికి ఈ విధంగా సహకరించడం జరిగింది. అలాగే ఇటువంటి పేదవాళ్లకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్య విషయంలో సహకారం. ప్రతి ఒక్కరు కూడా సదుద్దేశంతో, ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో మనం వెళ్ళాలి, అతనికి సహాయపడాలి అనే ఆలోచన ఉంటే ఆ కుటుంబానికి అండదండలుగా ఉంటామని ఈ సేవా సంస్థ ద్వారా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాగే మన మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినటువంటి వ్యక్తులకు మనమున్నామనే భరోసాని ఇస్తే అదే పెద్ద ఆరోగ్యంగా ఉంటుందని, వాళ్ళు ఆనందదాయకంగా కుటుంబం కూడా ఎల్లవేళ ఉంటుందని ఆశిస్తూ మా సంస్థ ద్వారా అందరినీ వేడుకుంటున్నాను.